జై గురుదేవదత్త. ఎఫ్టీవి వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 29 నుండి జనవరి 4, 2020 వరకు ద్వాదశ రాశుల వారఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపారాలు విస్తరిస్తాయి, నూతన విషయాలు తెలుసుకుంటారు, అవి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది, అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారములు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనేటువంటి సమావేశాల్లో, చర్చల్లో సఫలీకృతులు అవుతారు. రిజిస్ట్ రంగం వారికి అంచనాలతో అనేటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులు, అపవాదులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారు ఆనందం గడుపుతారు, నూతన అవకాశాలు వస్తాయి. కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండాలి. సాంకేతిక రంగంలో ఉన్నవారికి విదేశీ ప్రయాణములు కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కళలందు ఆసక్తిని కనబరుస్తారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానమునకు అన్నింట విజయం చేకూరుతుంది. కుటుంబరీత్యా ఉన్నటువంటి స్థల వేదాలు ఒక్కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు విజయం వరుస్తుంది. విద్యార్థులకు అన్నింట విజయం చేకూరుతుంది. ఈ వారం మేషరాశి వారు బుధగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రిజిస్ట్ రంగం వారి యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. అధికారుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అధిక ఖర్చులు ఉండగలవు. నూతన పరిచయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర రంగం, ఫైనాన్స్ రంగం వారి నూతన ఒప్పంద పత్రాలపై సంతకం చేయటకు అవకాశం లేదు. విదేశీ వ్యాపారంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతాన మూలకంగా సుఖశాంతులు లోపిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగున్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, గురు శుక్రవారాలు చికాకుని కలిగించవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ వారం వృషభరాశి వారు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటి మెయిల్ చూద్దాం. ఈమెయిల్ సింగపూర్ నుంచి లక్ష్మీ గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నా కూతురి పేరు రమ్య, తన భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. అమ్మ, లక్ష్మి గారు మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి రమ్య 11/11/1999 రాత్రి 11:25 నల్గొండలో జన్మించింది. మూలా నక్షత్రం, 2వ పాదం, ధనురాశి, కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నానికి గురుడు నవాంశలో శుక్రుడు బలంగా ఉండటం, కుజుడు స్వాంశలో ఉండటం చాలా మంచి యోగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నడిచేటువంటిది శుక్రుడు యొక్క మహర్దశ. శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ నవాంశలో బాగున్నారు కాబట్టి వారికి ఇబ్బంది లేదు. కానీ పంచమలో బుధుడు వక్రించి ఉండటం అంత మంచిది కాదు. ఎప్పటికీ థాట్కి, యాక్షన్కి గ్యాప్ వస్తూ ఉంటుంది. టెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. చదివిన పాఠ్యాంశాలు తొందరగా మర్చిపోవడానికి కారణం అవుతుంది. డెసిషన్, వీక్ డెసిషన్ మేకర్ అవుతారు. అంతేకాకుండా 2020 సెప్టెంబర్లో శుక్ర మహర్దశలో బుధ అంతర్దశ. శుక్రుడు తృతీయస్థానంలోను, బుధుడు పంచమ స్థానంలో వక్రించి ఉంటాము. కొంత హెల్త్ ఇష్యూస్, స్కిన్ అండ్ డస్ట్ ఎలర్జీస్కి కారణమవుతుంది. అదే కాకుండా హార్మోన్స్లో విటమిన్ డి, తర్వాత థైరాయిడ్కి కారణమవుతారు పంచమ బుధుడు. ఆయనకి వ్యాధిపత్యం రావడం వల్ల తర్వాత శని దశమ స్థానంలో ఉండి రవితో పరస్పరం చూసుకోవడం అంత మంచిది కాదు. అంటే ఇక్కడ శని బుధ రవి గ్రహాలకు పరిహారాలు చేయటం వలన మీ అమ్మాయి రవి యొక్క భవిష్యత్ బాగుంటుంది. 2020 నుంచి 2024 వరకు అంత అనుకూలమైనటువంటి పీరియడ్ అయితే కాదు. కావున ఆ అమ్మాయి యొక్క చదువు మీద దృష్టి పెట్టమని చెప్పండి. ఫ్రెండ్స్తో 2020 సెప్టెంబర్ తర్వాత ఇబ్బంది ఎదుర్కోవడానికి కారణం అవుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించమని చెప్పండి. ఒక బస్రా పర్ల్ 1-2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ వేసినట్లయితే రమ్య యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. జై గురుదత్త అండి, శుభం. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారంలో సోమ మంగళ బుధరాలు
శ్రమ అధికంగా ఉంటుంది. సరైన ప్రణాళికలు రూపొందించి ఒక పద్ధతి ప్రకారం మీరు ఆచరించినట్లయితే మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు పైవారక అండదండలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. నూతన కాంట్రాక్ట్ లభించడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. కానీ కోర్టు వ్యవహారాల్లో, స్థల వివాదాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, రచయితలకు మంచి లాభం చేకూరుతుంది. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు చేసేవారికి మంచి ఆర్డర్లు చేతికందుతాయి. ప్రభుత్వంతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. పారిశ్రామిక రంగాల వారు ఈ వారం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యక్తులను కలుసుకుంటారు. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి గత కొద్ది కాలంగా వృత్తిరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారం ముందు విజయం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ యొక్క లెక్కలింతనం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. స్త్రీలు గతంలో ఉన్నటువంటి రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వలన మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారిత్య ప్రయాణములు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు పాల్గొన్నటువంటి సదస్సులు, చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అన్ని వర్గాల వారికి మంచి లాభాలు చేకూరుతాయి. తద్వారా పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. రిజిస్ట్రేషన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. చిత్రపరిశ్రమ వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి స్థితిని పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారుల యొక్క సహాయ సహకారాలు కోర్టు వ్యవహారాల్లో పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, భాగస్వామ్య వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులు ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో స్వల్ప వ్యతిరేకత ఎదుర్కొంటారు. స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది. కమిషన్లపై ఉద్యోగం చేసేవారికి అధిక మొత్తంలో ధనయోగాలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయానికి వస్తే బంధుమిత్రులకు ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. గురు శుక్రవారాల్లో వ్యక్తిగత ఆరోగ్య విషయంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానమునకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈ వారం కర్కటక రాశి వారు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. నేహా గారు యుఎస్ నుంచి రాస్తున్నారు. నమస్తే గురుగారు, దిస్ లెటర్ ఈజ్ రిగార్డింగ్ ఆఫ్ మై పేరెంట్స్. దే మ్యారీడ్ 24 ఇయర్స్ బ్యాక్. దే ఆర్ హ్యాపీ లవింగ్ కపుల్ బట్ మై మదర్ ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్లాస్. ఆర్ ఇన్లాస్ ఆర్ ఫైటింగ్ స్పిరిట్ పీపుల్. నౌ ఫాస్ట్ 2 ఇయర్స్ దే రిడ్యూస్ మచ్ బట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ దేర్. బికాస్ ఆఫ్ దెమ్ మై పేరెంట్స్ ఆర్ ఫైటింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ లాట్. మై డాడ్ ఈజ్ ఓన్లీ సన్ హ్యావింగ్ 4 సిస్టర్స్. దే నెవర్ అండర్స్టాండ్ మై మామ్ ఫీలింగ్స్. మై మామ్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ సిన్స్ ఫస్ట్ డే ఆఫ్ హర్ మ్యారేజ్ డే. షీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ బికాస్ ఆఫ్ stress. She is interested and turned into spiritual activities to get some peace of mind. I am very sad because of them. I am very glad if you kindly suggest good remedies and grahasanthi for them. Definitely gandi neha garu jathakam dwara mee yokka talidantulaka problems ki manu pariharalu telusukundam. Meer ichinatondi iraal prakaram mee nana garu 6 august 1968 lo janmincharu. 12:30 AM 5th midnight అన్నారు. అనకాపల్లి ఏమండి, వీరు పూర్వాషాఢ నక్షత్రం, 1వ పాదం అవుతుంది, వృషభ లగ్నం అండి. తర్వాత మీ మదర్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఆవిడ 21 ఆగస్ట్ 1974 7:30 AM గుంటూరులో పుట్టారు. చూడండి, హస్త నక్షత్రం 3వ పాదం, కన్యారాశి సింహలగ్నం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీరేమన్నారు పెళ్ళైన మరుక్షణం నుంచి అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. మీ మదరు సింహలగ్నంలో జన్మించారండి. సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి రవి, బుధ, కుజులు లగ్నంలో ఉన్నారు. అంటే జాతకరీత్యా మంచిదే. తర్వాత కలత్రకారకుడు అనేటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఎప్పుడు కూడా అండి, కలత్రకారకుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ లగ్జరీస్గా కనిపించవచ్చు, కానీ మానసిక క్షోభ ఉంటుంది. తర్వాత భర్తతో ఇబ్బందులు ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత మీ యొక్క జాతకం, మీ అమ్మగారు యొక్క జాతకంలో శని సప్తమాధిపతి అంటారు. వారు నవాంశలో బలహీనంగా ఉంటాము. తర్వాత రవి, బుధ, కుజుల్ని వీక్షించడం వలన, తర్వాత 7 ఏంటో గురుడు వక్రించి ఉండటం కూడా మంచిది కాదు. వారు అష్టమాధిపత్యం రావటం వలన ఇబ్బందులు. అంటే మ్యారేజ్ అయిన మరుక్షణం నుంచి, అంటే ఇక్కడ చూడండి, ఈవిడికి 2002 నుంచి కూడా అన్ని పూర్తిగా నెగిటివ్ పీరియడ్సే నడుస్తున్నాయి. 2002 నుంచి ముందు నుంచి కూడా అండి. దానికి కారణాలు శని, శుక్ర, చంద్రులు అవుతున్నారు. తర్వాత మీ నాన్నగారు ఒక జాతకం మనం పరిశీలన చేసినట్లయితే వీరిది
వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క దశ, లాభరాహు మంచివాడే. కానీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మూడో స్థానం ముందు నీచస్థితిలో ఉన్నారు. పైగా గురు శుక్రుల యొక్క కలయిక అంత మంచిది కాదు. చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే వీరికి కూడా నడిచేటువంటి పీరియడ్స్ 2003కు ముందు నుంచి కూడా నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. అంటే 93 నుంచి అన్ని నెగిటివ్ పీరియడ్సే చూపిస్తున్నాయి. ఎందుకంటే అష్టమంలో చంద్రుడు దశ, తర్వాత కుజుడు నీచిలో ఉన్నటువంటి దశలు, తర్వాత గురు శుక్రుల యొక్క కలయిక, అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి దశలు. ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి కానివ్వండి, పురుషునికి కానీ, అత్తగారింటి యొక్క సుఖ సౌఖ్యాలు కావాలంటే బలమైనటువంటి చతుర్థము కలత్రకారకుడు బలంగా ఉండి సప్తమాధిపతి బాగున్నట్లయితే తప్పనిసరిగా వారికి అత్తగారుల యొక్క సపోర్టు, అండదండలు లభిస్తాయి. ఇప్పుడు మీ అమ్మగారి యొక్క జాతకం మనం చూసినట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నందుకు మంచిది అయినప్పటికీ ఆ కుజుడి పైన శని దృష్టి అంత మంచిది కాదు. అంటే ఏంటి, బలమైనటువంటి సుఖాధిపతి ఉన్నప్పటికీ శని దృష్టి పడటం వల్ల యోగం బలహీనపడుతుంది. అంటే ఎప్పుడు కూడా మెంటల్ ఈగోనితో ఉండాలి, డిప్రెస్డ్గా ఉండాలి అనేటువంటిది చూపిస్తుంది. తర్వాత శుక్రుడు వేయ స్థానంలో ఉన్నారు అమ్మగారికి. శుక్రుడు వేయ స్థానంలో అంత మంచిది కాదు. కలత్ర సౌఖ్యాన్ని బలహీనపరుస్తారు, బెడ్ కంఫర్ట్స్ని పాడు చేస్తారు. కుటుంబ స్థానం ముందు వేయాధిపతి, ఇవన్నీ కూడా ఇబ్బందులు. తర్వాత గురు కుజులు పరస్పరం చూసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది, గురుడికి అష్టమాధిపత్యం రావడం వల్ల, వక్రించడం వల్ల, కుజుడితో పరస్పరం చూసుకోవడం వల్ల లైఫ్ ఎప్పుడు కూడా లిటిగెంట్గా ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు రాదు. ముఖ్యంగా స్త్రీలలో అత్తగారికి ఎంత సేవ చేసినా, మంచి చేద్దామని చూసినా సరే వారి నుంచి నెగిటివిటీ. ఎవరైనా పురుషుల్లో అయినా సరే బయట ఫ్రెండ్స్తో కానీ ఇబ్బంది ఎదుర్కోవడానికి లైఫ్ లిటిగెంట్గా చాలా ప్రెషర్గా ఉంటుంది. దానికి ఏం చేయ, ఇప్పుడు మీ మదర్కి 2018 తర్వాత శని యొక్క మహాదశ మొదలైంది. శని ఈ జాతకానికి అంత యోగాన్ని కలిగించరు, కొంత హెల్త్లో డిస్టర్బెన్సెస్, అలాగే నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బందులు పెడతానికి కారణమవుతుంది. కావున శని శుక్ర చంద్రులకి, శని శుక్ర చంద్రుల యొక్క స్తోత్రాలు మీ అమ్మగారిని పఠించమని చెప్పండి. తర్వాత డబ్బున్నట్టయితే జపాలు చేయించండి. శని లాభంలో ఉంటాము. ఈ జాతకానికి సప్తమాధిపతి అయినటువంటి శని గురుతో చూడబట్టడం అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మంచిది. పైగాను లగ్నంలో బుధుడు ఉండటం కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మంచిది కాబట్టి ఆవిడని ఏదైనా సాధన చేయమని చెప్పండి. తప్పనిసరిగా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది, మంచి స్థితి లభిస్తుంది. అలాగే మీ నాన్నగారి జాతకం మనం చూసినట్లయితే కుజుడు తృతీయ స్థానంలో ఉండటం, గురు శుక్రుల కలయిక అంత మంచిది కాదు. కావున మీ నాన్నగారు కూడా కుజ శని చంద్రులకి గురునికి, కుజ శని చంద్ర గురుగ్రహాలకి పరిహారం చేయమని చెప్పండి. మీ నాన్నగారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహుదశ. ఈ రాహులో ప్రస్తుతం నడుస్తుంది బుధంతర్దశ అండి. బుధంతర్దశ మనకి అంత ఇబ్బంది కలిగించకపోవచ్చు. 2022 తర్వాత మీ నాన్నగారు ఒక హెల్త్లో కూడా చిన్నపాటి సమస్యలు రావడానికి కారణమవుతుంది. కావున ఈ పరిహారాలు చేయటము, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ అమ్మగారికి నాన్నగారికి అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించమని చెప్పండి. నేహ గారు శుభం అండి. జై గురుదత్త. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా బంధువుల నుండి ధనాన్ని సమకూర్చుకుంటారు. చిత్రపరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి లాభాలు పొందుతారు. గతంలో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కార్మికులు మీకు అనుకూలంగా నడుచుకుంటారు. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులు ముండి బాకీల్ని వసూలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీల యొక్క ఆలోచన ధోరణిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ విషయానికి వస్తే పిత్రార్జిత కోటి వ్యవహారంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వారం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన సింహరాశి వారికి మేలైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా తీరిక లేకుండా గడిపినప్పటికీ వ్యాపార అభివృద్ధిని, ధనాభివృద్ధిని సాధించగలుగుతారు. రిజిస్ట్రేషన్ రంగం వారు సొంత నిర్ణయాల వలన వ్యాపార అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార అవసరాలకు ఆర్థిక వనరులు కుటుంబ సభ్యుల నుండి సమకూర్చుకుంటారు. రాజకీయ రంగం వారు నూతన కార్యాచరణను రూపొందించుకుంటారు. దాని క్రమ పద్ధతిలో అమలుపరచడం వలన మంచి గుర్తింపును పొందుతారు. చిత్రపరిశ్రమ వారికి ఈ వారం ప్రయాణములు కొంత చికాకుని కలిగిస్తాయి. కళారంగం వారికి పత్రిక రచయితలకు వృత్తుల సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల యొక్క ప్రణాళికలు సవ్యంగా జరగకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఫైనాన్స్ రంగం వారికి ముండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఉన్నత అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ఉద్యోగ ప్రయత్నములు కలిసి వస్తాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించి చర్చలు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్నింటి విజయం చేకూరుతుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి అనుకోకుండా ఆటలు చేతికందుతాయి. కుటుంబ విషయానికి వస్తే బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది, కానీ అధిక వడ్డీపై రుణాలు చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం కన్యారాశి వారు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. నిర్మలా గారు దుబాయ్ నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నా పేరు నిర్మల, మేము దుబాయ్లో సెటిల్ అయ్యాము. నా కుమారుడి పేరు ఆశీష్. తన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, తరచు ఫీవర్ అని ఏదో రకంగా హెల్త్ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్నా కూడా ఎనర్జీగా ఉండలేకపోతున్నాడు. ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయా చెప్పగలరు, తగిన పరిష్కారాలు చూపించండి. అమ్మ నిర్మల గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఆశీష్ 20 జూన్ 2002 12:32 విజయవాడలో పుట్టాడండి. చిత్తానక్షత్రం 4వ పాదం, తులారాశి కన్యాలగ్నం. ఈ కన్యాలగ్నంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ, ఈ జాతకానికి యోగం మనం చూసినట్లయితే బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారండి. మంచి యోగాన్ని గురుడు వర్గోత్తమము, శుకుడు స్వాహంస, అంటే అబ్బాయికి విద్య, ఉన్నత విద్య, ధనయోగాలు, సుఖయోగాలు బాగానే చూపిస్తున్నాయి. అయితే ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే, ఈ బాబుకి జాతకంలో 2017 అక్టోబర్ నుంచి రాహులు రవి నడిచారు, 2018 సెప్టెంబర్ నుంచి రాహులు చంద్రుడు. ఈ జాతకానికి రాహు శనితో కలిసి ఉన్నారు, శని షష్టాధిపతి. ఎప్పుడైతే శని రాహులు ఒక షష్టాధిపతితో ఇతి చెందినటువంటి అంటే కలిసినటువంటి మహర్దశ అంతర్దశలు వచ్చినా ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత రవి కుజులు 10వ స్థానంలో ఉన్నారు, శని కూడా బలహీనపడి ఉన్నారు. కావున శని రవి కుజుల వలన ఈ అబ్బాయికి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. 2020 మార్చి తర్వాత అబ్బాయికి కుజుడు యొక్క అంతర్దశ మొదలవుతుంది. కుజుడు 10వ స్థానంలో గురుడితో కలవటం అంత మంచిది కాదు. శని మహర్దశలు, రాహు అంతర్దశలు, కుజంతర్దశ చిన్నపాటి హెల్త్ ఇష్యూసే కాకుండా కింద పడటం కానీ చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్కి కారణం అవడానికి కారణమవుతుంది. కావున శని రవి కుజులకి జపాలు తప్పనిసరిగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామివారికి నెలకు ఒకసారి ఇండియాలో మీరు ఎక్కడ ఉంటారో, మీ వారు ఎక్కడ ఉంటారో రాలేదు కాబట్టి, మోపిదేవి అయితే మోపిదేవి, ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్టయితే స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామివారికి నెలకు ఒక మంగళవారం అభిషేకానికి టికెట్ కట్టేసేయండి. తప్పనిసరిగా స్వామి యొక్క అనుగ్రహంతో మీ అబ్బాయికి అంతిమ అన్నీ మంచి జరుగుతాయండి. నిర్మల గారు, జై గురుదత్త అండి, శుభం. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది, లాభాలు కూడా ఆశించిన మేరకు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూనె, ఇనుము, కంప్యూటర్ రంగాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు, మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకుల యొక్క ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. రెస్టార్ట్ రంగం వారికి ఈ వారం క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ నూతన పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. క్రింది స్థాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. అత్తింటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అపవాదాలు తొలగిపోతాయి. ఈ వారం తులారాశి వారు ఆదిత్య హృదయం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా చేయు ప్రయాణములందు అజాగ్రత్తగా ఉండరాదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో ఉన్నత వ్యక్తుల యొక్క కలయిక అభివృద్ధికి తోడ్పడుతుంది. వ్యాపార మెలకువలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. రెస్టార్ట్ రంగం వారు తోటి వారికి ధీటుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీ యొక్క ప్రణాళికలను క్రమబద్ధీకరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వైద్య, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో సుఖశాంతులతో గడుపుతారు. సోదరి సోదరులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాల్లో సుఫలితాలు కలుగుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ నారాయణ రెడ్డి గారు రాస్తున్నారు. వారు వాళ్ళ అబ్బాయి రవికుమార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం గురుగారు, మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా, కెరీర్ ఎలా ఉండబోతుంది, మంచి ఉద్యోగం వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఏమండి నారాయణ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు మీ అబ్బాయి రవికుమార్ 13 జూలై 1997 12:23 విజయవాడలో పుట్టాడండి. చిత్తానక్షత్రం 3వ పాదం, తులాలగ్నం, తులారాశి. ఈ తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నంలో చంద్రుడు పూర్ణచంద్రుడు,
తర్వాత శుక్రుడు పదవ స్థానము, అంటే ఇక్కడ శుక్రచంద్రుల యొక్క పరివర్తనం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి యోగం. లగ్నము చంద్రుడు కూడా వర్గోత్వం పట్టున్నారు, అంటే జాతకంలో మంచి యోగాలు సూచిస్తున్నాయి. పదస్థానం ముందు బుధ శుక్రులు. బుధ శుక్రులు ఎప్పుడైతే పదస్థానంలో ఉంటారో మంచి తెలివితేటలు, తర్వాత ఎనలిటికల్ స్కిల్స్ బాగుంటాయి, ఉన్నత విద్యకు ఇంకా దోహదపడతారు. తర్వాత శని ఆరో ఇంట్లో ఉన్నప్పటికీ స్వాంశలో ఉండటం వల్ల మనకి ఇబ్బంది లేదు. అయితే 2018 ఏప్రిల్ నుంచి అబ్బాయి గురు మహాదశ మొదలైంది. ఈ జాతకంలో గురుడు చతుర్థ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. పైగాను పదస్థానానికి బుధ శుక్రులకి రవి రాహు యొక్క పాపార్గులు ఏర్పడటం వలన వృత్తి స్థానం బలహీనపడింది. పైగా నడిచేటువంటి దశ గురుదశ. మీ అబ్బాయికి ఎంత టాలెంట్ ఉన్నా టాప్ కాలేజీలో చదువుకున్నప్పటికీ అనుకున్నటువంటి ఉద్యోగం రాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి కంటే కూడా తక్కువ ఉద్యోగం వస్తుంది అంటానికి కారణం చతుర్థ గురుడు రవి బుధ శుక్రులకి రవి రాహు యొక్క పాపార్గలు. ఈ జాతకానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో వారు వేయి స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. అయితే ఇక్కడ బాబు ఏం చేయాలంటే అండి, రాహువు కుజ గురులకి, రాహువు కుజ గురులకి స్తోత్రాలు పఠించటము. తర్వాత ఏమాత్రం మీకు అవకాశం ఉంటే రాహు కుజ గురులకి జపాలు ఇమీడియట్గా చేయించండి. జపము క్షీరతర్పణ హోమదానం చేయించండి. బ్లూ సఫైర్ 1-2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిలోన్ మైన్స్ వేసినట్లయితే 2020 జూన్ తర్వాత ఎంత గురుదశ అయినప్పటికీ శని అంతర్దశ మొదలవుతుంది. శని ఈ జాతకానికి యోగాన్ని కలిగిస్తారు. కొద్దిగా వాళ్ళ అమ్మ ఆరోగ్యంలో కొంత ఇబ్బందిని కలిగించవచ్చు, కానీ ఈ అబ్బాయికి వృత్తిపరంగా కొంత బెటర్ రిజల్ట్స్ ఇస్తారు. ఈ పరిహారాలు చేస్తే చేయించండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించమని చెప్పండి. జై గురుదత్త అండి. శుభం. ఈ వారం ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపార భాగస్వాముల మధ్య వాదన ప్రతివాదన చోటు చేసుకుంటే అవకాశం లేదు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం లేదు. రిజిస్టర్ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయాలి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి. అధిక వడ్డీపై రుణాలు చేస్తున్నప్పుడు తగు జాతలు పాటించాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా కొనసాగుతాయి. వృత్తి వ్యాపారచ్య ప్రయాణములు అనుకూలిస్తాయి. కళాకారులకు చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థిక వనరులు సరైన సమయానికి వీరికి సమకూరుతాయి. ఫైనాన్స్ రంగం ఉన్నవారు ఖాతాదారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. వారి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. కుటుంబంలో సోదరి సోదరుల విషయంగా తల్లిదండ్రులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం యొక్క విదేశీ ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంగా దాయిదులతో ఉన్నటువంటి ఆస్తివాదాల్లో కొంత ఇబ్బంది కలగవచ్చు. ఈ వారం ధనరాశి వారు సూర్య అష్టకం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణం వలన ధనయోగాలు కలుగుతాయి. కమిషన్ ఏజెంట్లకు డిస్ట్రిబ్యూటర్లకు నూతన అవకాశాలు వస్తాయి. ధనాభివృద్ధి బాగుంటుంది. రిజిస్టర్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు ప్రయత్నం చేసేటువంటి పదోన్నతి లభించటకు అవకాశం కలదు. కళారంగం వారికి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి ఆకస్మిక మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వస్త్ర వ్యాపారస్తులు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఆఫీసుల్లో పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికారులతో సాహనిత్యం ఏర్పడుతుంది. కుటుంబ విషయానికి వస్తే సోదరి సోదరులతో ఆనందం గడుపుతారు. ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు సోమ మంగళవారాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మకర రాశి వారు చంద్రశేఖర అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ శ్రీనిధి గారు యూకే నుంచి రాస్తున్నారు. వారు చెర్లై రాజకీయ మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారు, గత 7 సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. మా చెల్లైకి ఇంతవరకు సంబంధం కుదరలేదు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. దాని కారణం కూడా నేనే అవుతాను. వివాహమై నాకు 10 సంవత్సరాలు అవుతుంది. వివాహమైన 2 సంవత్సరాలు నా బాబు పుట్టాడు. తర్వాత మ్యారేజ్ బ్రేక్ అయిందండి. బ్రేక్ అంటే ఇంకా డైవర్స్ అయితే ఇవ్వలేదు, కానీ మా వారు దూరంగా ఉంటారు. నేను ఇక్కడ ఉంటున్నాను, మాకు మాటలు లేవు, నువ్వు సుఖపడలేదు కాబట్టి అందరూ ఇలానే ఉంటారు అంటుంది. రాధికి యొక్క కలిగ్స్లో కూడా ఇద్దరికి మ్యారేజ్ ఫెయిల్ అయిందండి. అందువల్ల మ్యారేజ్ చేసుకోవడానికి భయపడుతుంది. మా చెల్లెకి మ్యారేజ్ అవుతుందా, డిలే అవ్వడానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారండి. అమ్మా శ్రీనిధి గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ చెల్లె రాధిక 30/8/1986 1745 నందిగామలో పుట్టారండి. అమ్మా చూడండి అమ్మా, ఒకటి మ్యారేజ్ మీకు ఇలా జరిగిందని, వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిందని, ఈ అమ్మాయికి కూడా జరుగుతుంది అనుకోవడం తప్పవుతుంది. కానీ మీ జాతకరీత్యా ఏం దోషాలు ఉన్నాయో మాకు తెలియదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ జాతకాల్లో కూడా ఎటువంటి దోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే జాతకరీత్యా దోషాల కంటే కూడా ముఖ్యంగా అండి, ఇంటలెక్చువల్ ఎగో వలన, ఫైనాన్షియల్ స్ట్రెస్ వలన, కెరీర్ ప్రెజర్ వలన ఎక్కువగా డైవర్స్ అవుతుంది. ఇప్పుడు మనం సిటీలో కనుక చూసినట్లయితే 1000 కేసెస్ కనుక వెళ్తే మనకి 70% డైవర్స్ కేసులంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ప్రెజర్ ఇండస్ట్రీ, కాల్ సెంటర్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఉన్నాయి.
ఈ యొక్క రెగ్యులర్గా ఉండేటువంటి హెల్త్ కేర్ కావచ్చు, ఫైనాన్స్ తీసుకోవచ్చు, టీచింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, వాటిల్లో తక్కువగా ఉన్నాయి. టోటల్ మనం చూసుకుంటే 30% వేరియేషన్ ఉంది, కానీ ఎక్కువగా మటుకు సాఫ్ట్వేర్ రిలేటెడ్, కాల్ సెంటర్ రిలేటెడ్ దాంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, వారికి ప్రెషర్ ఎక్కువగా ఉండటం ఒకటి, తర్వాత జాబ్ సెక్యూరిటీ లేకపోవటము, తర్వాత ఈగో క్లాషెస్, సాలరీ. నేను రీసెంట్గా ఒకరిని చూశానండి, జాతకం అంతా బాగానే ఉందని మ్యారేజ్ చేశారు, అంతా బాగుంది. అయితే ఏముంది, మ్యారేజ్ అండ్ 20 డేస్కి అమ్మాయి డైవర్స్ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆయన జీతం 70,000, అమ్మాయి జీతం 100,000 రూపాయలట. తర్వాత అబ్బాయి ఏదో ఒక చిన్న మాట అన్నాడట, ఇప్పుడు ఎందుకు తింటాం ఇది అన్నందుకు అమ్మాయి డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతే వాళ్ళ అమ్మానాన్న కూడా ఎంకరేజ్ చేశారు. తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది ఇక్కడ. అందుకని మీ చెల్లాయి రాధికి కూడా అలా జరుగుతుంది అనుకోవద్దు. కానీ చెల్లాయికి ఎందుకు డిలే అయింది, ఒకటి ఆ అమ్మాయి యొక్క ఇన్హిబిషన్స్ భయం వలన జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది, మీ చెల్లాయి మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఆరుద్ర 4వ పాదము, మిథున్ రాశి, లగ్నం వచ్చేసి కుంభలగ్నం. కుంభలగ్నానికి గురుడు లగ్నమందు, సప్తమాధిపతి రవి సప్తమం స్వక్షేత్రంలో ఉన్నారు, కుజుడు లాభస్థానంలో ఉన్నారు, తర్వాత బుధుడు కూడా చాలా బాగున్నారు. మరి జాతకం ఎందుకు డిలే అయిందంటే పంచమంలో చంద్రుడు, పంచమంలో చంద్రుడు ఎప్పుడు కూడానండి బయట ఎవరికి జరిగినా సరే నాకు కూడా అలానే జరుగుతుంది అనేటువంటి నెగిటివ్ థాట్స్ కారణం అవుతాడు. చంద్రుడు షష్ఠాధిపతి అయ్యాడు, పూర్ణచంద్రుడు అయితే బాగుంటుంది, కానీ షష్ఠాధిపతి చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. దానితోడు శుక్రుడు కలత్రకారకుడు అష్టమ స్థానంలో కేతుతో కలిశారు. శుక్రకేతులు కలిస్తే వీళ్ళు మ్యారేజ్ లైఫ్ ఇష్టపడరు పెద్ద అందరు కాదండి. బలహీనమైనటువంటి పంచమ స్థానము చంద్రుడు, తర్వాత శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఈ పాపకి 2005 నుంచి శని మహాదశ నడుస్తుంది. జాతకానికి లగ్నాధిపతి దశమ స్థితి మంచి జాబ్ ఉంటుంది, అంటే అమ్మాయి మంచి జాబ్లో ఉండుండొచ్చు. ఎందుకంటే కుజుడు లాభంలో ఉన్నారు, శని దశమలో ఉన్నారు. అయితే శనికి వ్యాధిపత్యం రావటం వలన వారు సప్తమస్థానాన్ని రవి బుధుల్ని వీక్షిస్తున్నారు. అంటే ఏమవుతుంది, సప్తమస్థానం సప్తమాధిపతి బలహీనపడ్డారు. అంటే ఇక్కడ శని చంద్ర శుక్రకేతు యొక్క ప్రభావం వల్ల ఆ అమ్మాయికి ఇబ్బందులు వచ్చాయి. గత 7 సంవత్సరాలకి మీరు చూస్తున్నా అన్నారు. ఈ అమ్మాయికి 2011 ఆగస్టులో శని మహాదశలో కేతు అంతర్దశ, తర్వాత 2012 నుంచి 2015 మధ్యలో ఆ అమ్మాయికి శని మహాదశ శుక్ర అంతర్దశ. శుక్రుడు అష్టమలో ఉన్నారు, శనికి వ్యాధిపత్యం, శుక్రుడు నీచ. తర్వాత 2015 నవంబరు 16 అక్టోబర్లో రవి యొక్క అంతర్దశ, రవిని శని వీక్షిస్తున్నారు. తర్వాత 2016 అక్టోబర్ నుంచి 18 మే వరకు కూడా చంద్రుడు ఈ జాతకానికి షష్ఠాధిపతి పంచమ స్థితి. ఇది మంచిది కాదు. అంటే కంటిన్యూస్గా 2011 నుంచి ఆమెకి 2018 మే వరకు కూడా నెగిటివ్ పీరియడ్స్. ఏమైనా వివాహం అవుతుందంటే తప్పకుండా అవుతుందండి. శని కేతు శుక్ర చంద్రుడికి పరిహారాలు చేయమనండి. ఏమై వివాహం చేసుకోబోయే అబ్బాయి ఏ విధంగా ఉండాలంటే జాతకంలో ఆ అబ్బాయి యొక్క శుక్రుడు ఎలా ఉన్నాడు, కరెంటు పీరియడ్స్ ఎలా ఉన్నాయని గమనించుకుని ముందుకు వెళ్ళడం వల్ల మీ చెల్లాయికి వివాహమైన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రావు. ఈసారి మెయిల్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తున్నట్టయితే మీకు అలా జరగడానికి కారణాలన్నీ తెలుసుకుందామండి. శ్రీనిధి గారు, మీ చెల్లెలు శుక్రకేతు చంద్ర శనిగ్రహాల యొక్క స్తోత్రాలు పఠించడము, వాళ్ళకి ఇమీడియట్గా జపాలు చేయించండి. ఒక డైమండ్ 30-40 సెంట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి బంగారంలో వేయమని చెప్పండి. శ్రీనిధి గారు, మీ చెల్లెలు రాధిక యొక్క జీవితం చాలా బాగుంటుంది. జై గురుదత్త అండి, శుభం. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది, ఎక్కువగా ప్రయాణములు చేయవలసి వస్తుంది, అయినప్పటికీ సుఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఖాతాదారులతో మీ యొక్క మొండి వైఖరిని విడనాడాలి. రాజకీయ నాయకులు ఆలోచించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ అభివృద్ధిని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు ఆహ్వానిస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులు ఆనందంగా గడుపుతారు. చిత్రపరిశ్రమ వారికి దూర ప్రయాణములు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతితో కలిగినటువంటి బదిలీ కలుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో సంతానములకు విద్యా ఉద్యోగం మీద మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం కుంభరాశి వారు కుజగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణములు అనుకూలిస్తాయి. రుణాలు చేతికందుతాయి. వస్త్ర రంగం వారికి, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు స్థల క్రయవిక్రయములందు వాదన ప్రతివాదనకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి జనాకర్షణ పెరుగుతుంది. సత్సంబంధాలు మెరుగుపడతాయి. వైద్య రంగంలో నూతన అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి ఆర్థికంగా బాగుంటుంది. కళాకారులకు రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించినటువంటి అధికారుల యొక్క పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ లభించుకు అవకాశం కలదు. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అప్రయత్నంగా మంచి ఆర్డర్లు చేతికొందుతాయి. నిరుద్యోగులకు బుధ గురు శుక్రవారాల్లో ఇంటర్వ్యూలో విజయం చేకూరుటకు అవకాశం కలదు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఉన్నత స్థితి కలుగుతుంది. ఈ వారం మీనరాశి వారు దత్తస్తవమును పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.
ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవదత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాద్ పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెల మూలానక్షత్రం రోజున లోకకల్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచినవారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733336, 9701933336.